ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. గత కొన్ని రోజుల నుంచి పసిడి ధరల పెరుగుదల తగ్గుదలకు సంబంధించినటువంటి వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వరుసగా ఒక వారం రోజుల వరకు క్రమంగా గోల్డ్, సిల్వర్ రెండు రేట్లు కూడా తగ్గుతూ వచ్చాయి. బట్ 2 డేస్ నుంచి అనూహ్యంగా పసిడి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా మరొకసారి భారీగా బంగారం ధరలు పెరిగాయి. దానికి సంబంధించినటువంటి వార్త ఒకసారి చూద్దాం. పసిడి హైజంప్ ఒకే రోజు 1400 రూపాయలు పెరిగింది. నిన్న తులం 74,150కి చేరింది. 68,690 వరకు మొన్న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తగ్గుదల కొనసాగింది. ఆ తర్వాత అదే లాస్ట్, ఇంకా అప్పటి నుంచి తగ్గలేదు, పెరుగుతూనే వచ్చింది. ఇప్పుడు తాజాగా 74,150కి చేరింది. 3,150 పెరిగిన కిలో వెండి. వెండి కూడా చూడండి ఎంత పెరిగిందో. దేశీయంగా బులియన్ ధరలు గత కొన్ని రోజుల్లోనే ఎన్నడూ లేనంత విధంగా పెరిగాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ద్వారా మంగళవారం 1400 పెరుగుదలతో 74,150కి చేరుకుంది. కిలో వెండి ఏకంగా 3,150 ఎగబాకి 87,150 ధర పలికింది, ఆ స్థాయికి చేరింది. అంతర్జాతీయంగా వీటి ధరలు సరికొత్త రికార్డు స్థాయి చేరడం ఇందుకు ప్రధాన కారణం. ఇంటర్నేషనల్ కమోడిటీ మార్కెట్లో అవును 31.10 గ్రాములు అన్నట్టు ఒక అవును అంటే బంగారం ఒక దశలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయి $2,560 చేరుకోగా సిల్వర్ $30.19 వద్ద ట్రేడ్ అయింది. సో ఇది ప్రస్తుతం బంగారం ధరలకు సంబంధించినటువంటి అంశం. ఒకసారి మన హైదరాబాద్లో కూడా ఎంత రేటు ఉందో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ. సో బంగారం ధరలు 10 గ్రాములు ఇక్కడ హైదరాబాద్లో 72,650 24 క్యారెట్లది కొనసాగుతుంది. 22 క్యారెట్లది 66,600 కొనసాగుతుంది. ముంబైలో 71,945 రూపాయలు 24 క్యారెట్లు కొనసాగుతుంది. 65,902 22 క్యారెట్లు కొనసాగుతుంది. వెండి చూడొచ్చు హైదరాబాద్లో 92,000కు ఎగబాకింది. ముంబైలో 80,321 రూపాయలకు ఎగబాకింది. సో ఇక్కడ మనం ఇంతకుముందు పెరిగినటువంటి 1400 రూపాయల బంగారం అనేది ఢిల్లీలో అనమాట. సో ఇక్కడ స్వల్ప తగ్గుదల బంగారం హైదరాబాద్లో కనిపించింది, కానీ ఆల్ టైం చూస్తే 72,650కి చేరుకున్నటువంటి ధరను కూడా మనం చూడొచ్చు. 10 గ్రాముల బంగారానికి సంబంధించి 22 క్యారెట్లు అయితే 66,600కి ఇక్కడ మనకు ధరలు చూపిస్తున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం అయితే ధరలు పెరుగుదల అయితే కనిపిస్తుంది. క్రమంగా ఒక్కొక్క రోజులో కొంత అప్డేట్ కనిపిస్తుంది. ఇక్కడ ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం అయితే 10 గ్రాముల ధర నిన్న 1400 పెరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పూర్తిగా బంగారాన్ని కొనాలా వద్దా అనేటువంటి ఆలోచనకు వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు ఎలా తగ్గుతుంది ఎలా పెరుగుతుంది ఎవరికి తెలియట్లేదు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అయితే మన దగ్గర కూడా ఇంకెంతకు మించి తగ్గేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. కొన్ని రోజుల క్రితం బడ్జెట్ పెట్టినప్పుడు తగ్గుదల కనిపించింది, కానీ ఆ తర్వాత ఆ పరిస్థితి మరలా క్రమంగా పుంజుకుంటూ వచ్చింది పెరుగుదల. సో ప్రస్తుతానికైతే 72,000 వద్ద 24 క్యారెట్ల బంగారం కొనసాగుతుంది. ఇది ప్రస్తుతం పసిడికి సంబంధించినటువంటి వివరాలు.